ఓకే చూసారా పిల్లలు, మరి మీకు వచ్చిందా గిఫ్ట్? మీకేమైనా గిఫ్ట్స్ వచ్చాయా క్రిస్మస్ కి? ఏమొచ్చింది జోయా నీకు? ఏ గిఫ్ట్, ఏ గిఫ్ట్ వచ్చింది? చాలా గిఫ్ట్స్ వచ్చాయా? వామ్మో ఓకే లిల్లీ, మీకు మీకు వచ్చినాయా గిఫ్ట్స్? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఏసీఏ మనకి బహుమతి కదా, పెద్ద బహుమతి ఏసీఏ కదా. దేవుడు జోయ ఏదో చెప్తుంది. ఏం చెప్తున్నావు జోయా? ఏసీఏ మనకు గిఫ్ట్ కదా. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి, ఒక్కటే ఒక కుమారుడు, ఆయనని మన కొరకు గిఫ్ట్ గా పంపించాడు కదా. ఎంత ప్రెషియస్ గిఫ్ట్ క్రిస్మస్ కోసం. ఈ గిఫ్ట్ చాలు కదా మనకి, అవునా సెలీనా? ఇది చాలా, ఇంకా గిఫ్ట్ కావాలా? ఇదే చాలు కదా మనకి జోయా? ఆ ఇంత పెద్ద గిఫ్ట్ ఉన్నప్పుడు మనకి ఇంకా గిఫ్ట్స్ ఎందుకు పిల్లలు? ఆ ఏసయ్యే మన కోసం ఈ లోకానికి వచ్చాడు ఒక మంచి గిఫ్ట్ గా, మంచి బహుమతిగా. దేవుడైన యెహోవా మనకి, దేవుడు ప్రభు తండ్రి మన కొరకు పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అందరికి కూడా, హ్యాపీ క్రిస్మస్. అలాగే మీరు ఈ బహుమతిని ఇతరులకు షేర్ చేయండి పిల్లలు. మీరు మాత్రమే గిఫ్ట్ తీసుకొని సాటిస్ఫైడ్ అవ్వం కాదు, వేరే వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి. ఈ క్రిస్మస్ దినాన, ఈ క్రిస్మస్ సీజన్ లో మీరు ఏం చేస్తారంటే, క్రిస్మస్ గిఫ్ట్ ని మీరు పంచాలి. ఏంటి ఆ క్రిస్మస్ గిఫ్ట్, ఏమని పంచుతారు? లిల్లీ నువ్వేం పంచుతావు? యేసయ్య ప్రేమను పంచుతాను అక్క. ఆ యేసయ్య ప్రేమను పంచుతావు? yes, యేసయ్య ప్రేమను పంచటమే పెద్ద గిఫ్ట్. ఇవాళ నుంచి అలా చేస్తారా? మరి నేను ఆల్రెడీ ఒక స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు నేను చెప్పాను కదా, ఎవరికైనా ఒక్కరికైనా కనీసము ఏసఐ కోసం చెప్పండి అని చెప్పాను. ఎవరైనా చేశారా? మరి ఎవరు చేయలేదా? లిల్లీ, తన్ని, రోరెన్, సెలీనా, ఎవరు చేయలేదా? ఇప్పుడు ఇంకా 25th వరకు చాలా టైం ఉంది అనుకుంటున్నారా పిల్లలు? ఈ యొక్క సీజన్ మొత్తం కూడా క్రిస్మస్ సీజన్ కదా. క్రిస్మస్ సీజన్ 25th వరకు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఆ సమయం వరకు మీరు కనీసం ఒక్కరికైనా ఏసఐ కోసం చెప్పండి, ఈ యొక్క గిఫ్ట్ ని మీరు పంచండి. ఓకేనా? క్రిస్మస్ ఆనందం మీరు మాత్రమే ఆనందాన్ని, సంతోషాన్ని గడపడం కాదు, ఇతరులకు కూడా ఆనందం, ఆ సంతోషాన్ని మనం పంచుదాం. ఓకేనా ఓరెన్? ఎస్, ఓకే. ఇప్పుడైతే మనము చివరి ప్రార్థన చేసి లాస్ట్ ప్రేయర్ చేసేసుకొని ఏం చేసేసుకుందాం. మన మధ్యలో పావని అక్క ఉన్నారు, పావని అక్క చివరి ప్రార్థన చేస్తారు. మిన్ని ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అక్క. పిల్లలు అందరికి ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా, సండే స్కూల్ని ఘనంగా మీరు జరిగించుకున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో మీరు చూపించిన మూవీని బట్టి మీకు స్తోత్రములు నాయన. బిడ్డలు మరి ఏం నేర్చుకోవాల్సి ఉద్దేశించి ఉన్నారో ప్రభా, బిడ్డలు అవి నేర్చుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు. అవును ప్రభా, నీవే ఒక బహుమానంగా ప్రభా నేను విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ప్రభా, మనుషుని పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తినిగా చేసుకుని మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. నీవే మాకు ఒక బహుమానంగా నాయన నీవు వచ్చావు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో మాకు ఏది ఉన్నా లేకపోయినా ప్రభా, నీవు మాతో ఉన్నావు తండ్రి, మా చేయి పట్టుకుని నీవు నడిపిస్తున్నావు దేవా, మీకు స్తోత్రాలు. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చావు ప్రభా, ఈ మానియులుగా మాకు తోడై ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మేఘాలుడై మరలా మమ్మల్ని కొనిపోటుకు రానయ్యున్నావు తండ్రి, మీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం ఆరాధన
దినం పరిశుద్ధ దినం ప్రభ, మందిరాలకు వెళ్ళి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యాన్ని మాకు ఇచ్చావు. మళ్ళీ సాయంకాల సమయంలో ప్రభ చిన్ని మందగా మేము కూడుకుని ప్రభ నాయన ఈ ఫోన్ ద్వారా ఈ జూమ్ ద్వారా ప్రభా నాయన మీ నామాన్ని గణపరచడానికి నాయన చిన్న బిడ్డలకి మాకు మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ జూమ్ ను బహుమానంగా మాకు ఇచ్చిన జోషి అన్న కుటుంబాన్ని బట్టి వందనాలు. జోషి అన్న కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో బలపరచండి, వర్తిల్లింపు చేయండి. మా ముందు నడిపిస్తున్న శాలమే గారిని బట్టి వందనాలు ప్రభ. వారి పనుల్లో పరిచర్యలో ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండమని. క్రిస్మస్ మాసము ప్రభ, మరి ఎన్నో మీటింగ్స్ ఉంటాయి ప్రభ, మీటింగ్స్ అన్నింటిలో కూడా మీరు తోడై ఉండి మీ బలమైన వాక్య సందేశంలో ప్రభాయన అనేకులు మీరు దర్శించమని ప్రభ ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు మిన్ని బెనిత్ ప్రజలను బట్టి వందనాలు. జ్ఞాపకం చేసుకుంటే చదువుల్లో వారికి మీరు తోడుగా ఉండి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మరి నిమ్మకను బట్టి, శ్యామకను బట్టి నాయన, మరి టీచర్స్ అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యాలను ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. చిన్న బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. మరి బిడ్డలు స్కూల్కి వెళుతూ వస్తున్నప్పుడు నాయన రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి, క్షేమాన్ని దయచండి. వైరస్ అంటకుండా ముట్టకుండా ప్రభ బిడ్డలందరి చుట్టూ మా కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచెను ఉంచమని తండ్రి. ఈ దినం నాయన మీరు ఘనంగా జరిగించిన సండే స్కూల్ నిమిత్తమే మీకు వందనాలు చెల్లించుకుంటూ మరలా రేపటి దినమున మీ సన్నిధిలో మేము కలుసుకున్న పర్యాంతం వరకు కూడా మీ సన్నిధి కాపుదల భద్రత ఇదిగో తండ్రి మా అందరి పైన కూడా ఉంచమని. ఇది ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. రాలేని వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోమని. సమస్తాన్ని కూడా మీ పాదాలు చింత పెట్టుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాన్ని మీకే చెల్లించుకుంటూ మా ప్రభుని ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and the glory forever and ever. Amen. మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరిశుభ్రాన్ని కాక, మీ రాజ్యమోత్సవం కాక, మీ చిత్తం పాలక నెవరినట్లు భూమి అందరూ నెరవేరు కాక, మా కాజున అన్న ఆహారాన్ని మాకు దయచే మనసులు క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని చూడని తాక క్షీణించి తప్పించండి. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ మహిమ నిరంతరం నీవా ఎన్నో తండ్రి. ఆమె యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక.